దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించక మునుపు ప్రభు పేరట మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం గత కొన్ని ఎపిసోడ్స్లో నుంచి క్రిస్మస్ గురించినటువంటి సంగతులను మనం ధ్యానిస్తూ ఉన్నాం. అదే సందర్భంలోని యేసు ప్రభు పుట్టక మునుపు ఆయన గూర్చున్నటువంటి కొన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాల్లో ఒక ప్రవచనాన్ని గురించి ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలోకి రండి. పాత నిబంధన గ్రంథంలో మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. బెత్లహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు బెత్లెహేము అనేటువంటి గ్రామాన్ని గురించి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. యేసు ప్రభు పుట్టినటువంటి గ్రామము బెత్లెహేము. వాస్తవంగా దాని యొక్క చరిత్రను మనం గమనిస్తే బెత్లెహేము అనేటువంటి గ్రామములో ఆ గ్రామము చాలా స్వల్పమైనటువంటి గ్రామం, చిన్న గ్రామము. అంతేకాకుండా దానితో పాటు కుగ్రామాలు 12 గ్రామాలు ఉన్నాయి. ఈ 12 గ్రామాల యొక్క సముదాయాన్ని బెత్లెహేము అంటారు. యెహోషువ గ్రంథంలో మీరు 19వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ వ్రాయబడిన మాటలు మీరు చూస్తే 12 గ్రామాలు దీనికి అనుబంధంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. బహుశా వాటిలో ఒకటి నజరేతు. ఆ నజరేతులో ఉన్నటువంటి మరియా గర్భంలో నుంచి యేసు ప్రభు పుట్టడానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని పిల్లలు గమనించండి, ఈ బెత్లెహేము అనేది చాలా స్వల్పమైంది. యూదాల దేశంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో పేరుగాంచినటువంటి ప్రాంతాలు చాలా మంచి మంచి ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మీకు చెప్పాలంటే యెరూషలేము, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణం, దేవాలయం ఉన్నటువంటి పట్టణం. ప్రియ దేవుని పిల్లలు గమనించండి, దాని గురించి అనేకమైనటువంటి వాగ్దానాలు, దాని గురించి అనేకమైన గొప్ప గొప్ప సంగతులు కూడా బైబిల్లో ఉన్నాయి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేసేవారు ఆశీర్వదించబడతారని. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే బెత్లెహేము కొరకు ప్రార్థన చేయమని కానీ, బెత్లెహేము ప్రఖ్యాతిగాంచిన ప్రాంతంగా కానీ, బెత్లెహేము క్షేమం కొరకు ఎలా చెయ్యండి అని కానీ ఎక్కడా ఎప్పుడు వ్రాసిన సందర్భాలు మనకు కనబడవు. ఆ యూదయ దేశంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇది చాలా స్వల్పమైనటువంటిది, అయోగ్యమైన దాని కింద ఉండేది. కానీ దాని పేరు మాత్రం చాలా గొప్ప పేరు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అనేటువంటి అర్థము. ఇది దేవుని పిల్లలు గమనించండి, ఆ ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు ఉండేవారు. బెత్లెహేముకు ఉన్నటువంటి చరిత్ర మనం గమనిస్తే బెత్లెహేములో నుండి మోయాబు దేశానికి వెళ్ళింది నయోమి అనేటువంటి ఆమె యొక్క కుటుంబం. బెత్లెహేములో ఉన్నప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నారు, మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు నష్టపోయారు. 2 కుమారులను భర్తను పోగొట్టుకుంది. తిరిగి ఆమె ఒక్కతే వెనుదిరిగి ఒక కోడలు వెంట పెట్టుకుని వచ్చింది. వాస్తవంగా వెళ్ళిన వాళ్ళలో తిరిగి వచ్చింది ఒక్కతే. వచ్చిన తర్వాత అందరూ అడిగారు ఏమి సంపాదించావని.
ఆమె అప్పుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, సమృద్ధి గలదానని వెళ్ళాను, రక్తహస్తాలతో తిరిగి వచ్చాను. వాస్తవంగా బెత్లెహేములో సమృద్ధి ఉంది. బెత్లెహేములో నుండి బయటికి వెళ్ళిన వాళ్ళు నష్టపోయారు. ప్రియదేవుని పిల్లలు గమనించండి, బెత్లెహేము యవనస్తుడు ఒకడు తన యవనస్తురాలైన భార్యను వెంట పెట్టుకొని బెత్లెహేము నుండి వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తొంటర్లు యవనస్తులు ఆమెను చెరిపి పాడు చేసి చంపివేశారు. బెత్లెహేములో కాపుదల ఉంది. బెత్లెహేములోని దీవెనుంది. బెత్లెహేము దాటి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళకి కాపుదల లేదు, క్షేమం లేదు. ప్రియ దేవుని పిల్లలు గమనించండి, అందుకే దావీదు బెత్లెహేములోనే తన యొక్క అంతఃపురాన్ని కట్టుకున్నాడు. దావీదు కుటుంబం బెత్లెహేములో నివాసం చేసేది. వారి తండ్రి కాలం నుండి బెత్లెహేములోనే జీవించేవాళ్ళు. ఎందుకంటే బెత్లెహేములో ఉన్నటువంటి క్షేమం మరెక్కడా లేదు, బెత్లెహేములో ఉన్నటువంటి ఆశీర్వాదం మరెక్కడా లేదు, బెత్లెహేములో ఉన్నటువంటి సమృద్ధి మరెక్కడా లేదు. కానీ పేరుకి అది చాలా చిన్న గ్రామం, పేరుకు అది చాలా బలహీనమైనటువంటి గ్రామం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు యోనాతాను వారిద్దరు కూడా మంచి ప్రేమికులు. స్త్రీలు ప్రేమ కంటే ఎక్కువగా ప్రేమించుకున్నటువంటి వారు, ఆత్మీయ సహవాసం కలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరు కూడా ఎక్కడ కలుసుకునేవాళ్ళు అంటే ఈ బెత్లెహేములోనే కలుసుకునేవారు, బెత్లెహేములోనే సహవాసం చేసేవాళ్ళు. ప్రియదేవుని పిల్లరా గమనించండి, అలాంటి బెత్లెహేము యేసు క్రీస్తుకు జన్మనిచ్చిన స్థలంగా మార్చబడింది. ప్రియదేవుని పిల్లరా గమనించండి, ఆ దేశంలోనే గ్రామాల్లోనే అతి స్వల్పమైనటువంటి గ్రామం అయ్యుండి, ఎందుకు ఎన్నిక లేనటువంటిది, పేరు లేనటువంటిది అయినటువంటి ఆ గ్రామంలోని యేసు పుట్టగానే ఆ గ్రామానికి చాలా గొప్ప ఘనత వచ్చింది. దేవుడు ఆ గ్రామం గురించి ప్రవచించాడు. ఏమనంటే, నీవు చాలా స్వల్పమైనటువంటి గ్రామమే కానీ నీలో పుట్టబోయే వాడిని బట్టి నీకు చాలా గొప్ప పేరు వస్తుంది. దేవుని పిల్లలు గమనించండి, ఈరోజు ప్రపంచ దేశ నలుమూలల నుంచి కూడా బెత్లెహేము చూడటానికి వెళ్ళే వాళ్ళు లక్షల కొలదిగా ఉన్నారు. కారణం ఏంటంటే, అక్కడ చారిత్రాత్మకమైనటువంటి గొప్ప వృక్షాలు లేక గొప్ప గొప్ప కట్టడాలు ఏమీ లేవు. యేసు ప్రభు జన్మించిన స్థలమైనటువంటి ఆ పశువుల పాక ఉంది. ఎంత విచిత్రమండి, పశువుల పాక చూడడానికి ప్రపంచ నలుమూలల నుండి, ఐ మీన్ మన దేశం నుండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి చూసి రావడమా? ఎంత అద్భుతం అంటే, బెత్లెహేము పనికిరాని గ్రామం అయినా కానీ దేవుడు దానిలో పుట్టిన ద్వారా ఆశీర్వదించాడు. ఈరోజు నా మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని పిల్లరా గమనించండి, యేసయ్య నీలోనికి వచ్చినప్పుడు నీవు ఎంత పనికిరాని వ్యక్తివైనా, ఎంత పనికి మాలిన వ్యక్తివైనా, ఎన్నిక లేని వ్యక్తివైనా, నిన్ను ఎవరు ఎన్నిక చేయకపోయినా, నీలో ఏ యోగ్యత లేకపోయినా, నువ్వెలాంటి స్థితిలో ఉన్నా సరే యేసయ్య నీలోనికి వస్తే, యేసయ్య నీలోని పుడితే బెత్లెహేముకి ఎలాంటి యోగ్యత కలిగిందో అలాంటి యోగ్యత నీకు కూడా వస్తుంది. బెత్లెహేముకు కలిగినటువంటి యోగ్యత ఏంటో నేను మూడు విషయాలు మీతో జ్ఞాపకం చేస్తాను. ఒకటి, దేవుని దూతల సమూహము పరలోకము నుండి బెత్లెహేములోనికి దిగి వచ్చింది. లూకా సువార్త 2వ అధ్యాయం మీరు చూడొచ్చు. వాస్తవంగా పరలోకంలో ఉండేది దేవుడు, దేవుని దూతలు. దేవుడు దేవుని దూతలు ఉండేటువంటి ఆ స్థలం నుంచి
దేవుడు ఎప్పుడైతే మానవతారిగా ఈ లోకంలోని బెత్లహేము అనేటువంటి గ్రామంలో పుట్టాడో, దేవుని దూతల సైన్య సమూహం అంతా కూడా పరలోకము నుండి పశువుల పాక దగ్గరికి వచ్చాయి. అంటే బెత్లహేము ఇప్పుడు ఏమైందంటే పరలోకమైంది. దేవుని పిల్లలు గమనించండి, పరలోకపు సంతోషము బెత్లహేములో కనబడుతుంది. పాటలు, పరలోకపు వెలుగు, పరలోకపు దూతలు, పరలోకపు దేవుడు, పరలోకపు ఆనందము, పరలోకపు సంతోషము బెత్లహేములోనికి వచ్చింది. పరలోకపు సంతోషం నీకు కావాలా? పరలోకపు ఆనందం కావాలా? పరలోకపు పాటలు కావాలా? పరలోకపు దూతల యొక్క కాంపుదల కావాలా నీకు? పరలోకపు దేవాతి దేవుని యొక్క ఆ ప్రసన్నత నీకు కావాలా? ఆయన్ని నీలో నీ పుట్టాలని నీవు ఆయన్ని కోరుకో. దేవా నాలో నీవు పుట్టాలి అని కోరుకుంటే నీవెంత స్వల్పమైన వ్యక్తివైనా, బలహీనుడువైనా, దిక్కులేని వ్యక్తివైనా దేవుడు నీలో నీ పుడతాడు. నీలో పుట్టిన వెంటనే దూతలు సమూహము నిన్ను ఆవరిస్తాయి. నీలో పరలోకపు ఆనందం కలుగుతుంది, పరలోకపు సంతోషం కలుగుతుంది. ప్రియ దేవుని పిల్లలు గమనించండి, ఈరోజు మనుషులకు క్షణికానందం ఉంది, కొంతసేపే ఆనందం. బాగా త్రాగినటువంటి ఒక వ్యక్తి అనుకుంటున్నాడు, ఈ త్రాగుడు ఉన్నంతసేపు నాకు చాలా సంతోషమని. బాగా మంచి భోజనం చేసుకొని తినే వ్యక్తి అనుకుంటున్నాడు, ఎదిగో ఈ భోజనం వల్ల నాకు సంతోషం కలిగిందని. ఆ భోజనం తిన్నంతసేపే ఆ సంతోషం, ఆ త్రాగినంతసేపే ఆ సంతోషం. ఎదిగో బాగా తన జీవితంలోని ఒక మంచి సినిమా చూడడానికి వెళ్ళి ఆ సినిమా చూసినంతసేపు సంతోషం. ప్రియ దేవుని పిల్లలు గమనించండి, దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ పరలోకపు సంతోషము ఒక గంట రెండు గంటలు ఉండేది కాదు, అది అది నిత్యము నీ జీవితంలో ఉండేది. ఆ పరలోకపు సంతోషాన్ని నువ్వు పొందాలనుకుంటున్నావా? పొందాలి అనుకుంటే ఏసై నీలో పుట్టాలి. ఏసై నీలో పుడితేనే ఆనందం వస్తుంది. ఏసై బెత్లహేములో పుట్టాడు కనుకనే పరలోకపు సౌధం అంతయు అక్కడ దిగివచ్చారు. రెండవది, ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడా అక్కడికి వచ్చారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మీరు చూస్తే జ్ఞానులు వెతుకులాడుతూ ఏసై ఎక్కడ పుట్టాడు, ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు అని రాజులను, గొప్ప గొప్ప వారిని అడుగుతూ 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 వెతుకుతూ దేని కొరకు వెతికారంటే బెత్లహేము ఎక్కడ, యేసు పుట్టిన స్థలం ఎక్కడ, యేసు పుట్టిన స్థలం ఎక్కడ. నిజంగా జ్ఞానులు వెతికేది ప్రపంచంలో గొప్పదాని కోసం వెతుకుతారు, ప్రపంచంలో ఒక అనూహ్యమైన దానికోసం వెతుకుతారు, విలువైనటువంటిది ఏదైనా దొరికితే దానికోసం వెతుకుతారు, విచిత్రమైనది ఏదైనా కనబడితే దానికోసం వెతుకుతారు. కానీ ఇప్పుడు వాళ్ళు వెతికేది దేనికోసం అంటే యేసు పుట్టిన స్థలం కొరకు. ఏ స్థలం అంటే అది బెత్లహేము. ప్రియదేవుని పిల్లలు గమనించండి, వెదికి వెదికి నక్షత్రం ద్వారా అక్కడికి చేరుకున్నారు. ఆ స్థలంలోనికి వాడు వచ్చిన తర్వాత వారు అత్యానంద భరితులై ఏసయ్యకు కానుకలను సమర్పించారు. ప్రియదేవుని పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానులు ఆ స్థలానికి వచ్చారు. ఆ స్థలం ఎంత ఆశీర్వాదకరమైందని చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశపు గొప్ప జ్ఞానులు, మహాజ్ఞానులు, ఖగోళ శాస్త్రాన్ని పరిశోధన చేసేటువంటి జ్ఞానులు ఆ స్థలానికి వచ్చి మోకరించి ఏసయ్యకు వందనాభి వందనాలు చేయడం అంటే ఎంత గొప్ప విషయమండి. ప్రియ దేవునికి పిల్లలు గమనించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అందుకని అంటాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడట. ఎవరిని సిగ్గుపరచడానికంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు. ఈ లోక జ్ఞానము వెర్రితనము అని వాక్యం చెప్తా ఉంది.
చాలాసార్లు మనం అనుకుంటున్నాం, నేను చాలా గొప్ప జ్ఞానిని, నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు చాలా మంచి జ్ఞానం ఉంది, నేను ఏ స్థితిలో నేను తప్పించుకోగలను, ఏ పరిస్థితుల్లో నేను తప్పించుకోగలను, నాకున్నటువంటి జ్ఞానం గొప్పదే. ప్రియులారా, ఒక మంచి జ్ఞానవంతుడు ఒక నదిలో పడవలో ప్రయాణం చేయడానికి వెళ్ళాడు. ఆ జ్ఞానవంతుడు పడవలో ఎక్కిన దగ్గర నుంచి ఆ పడవ తోలేటువంటి, ఆ పడవని నడిపించేటువంటి ఆ నావికుని, ఆ పడవ తెడ్డు తిప్పేటువంటి ఆ వ్యక్తిని అడుగుతున్నాడు, ఏమయ్యా నీకు చదువుచా అన్నాడట. నాకు చదువు రాదండి, ఈ పడవను నడుపుకొని బతుకుతానండి. అంతటితో ఊరుకోలేదు ఈ జ్ఞానవంతుడు. లెక్కలుచ్చా అన్నాడట. అయ్యి బాబు లెక్కలు రావండి, కనీసం తెలుగు చదవడం వచ్చా, అది కూడా రాదండి. ఇంగ్లీష్ చదవడం వచ్చా, అది కూడా రాదండి. మరి ఇంకేమొచ్చాయా నీకు? నేను మహాజ్ఞానిని, నాకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి ఈయన గొప్పతనాన్ని ఆ పడవ నడిపేవాడితో చెప్తున్నాడట. కొంతసేపటికి ఏమైందో ఏమో, ఆ పడవ అటు ఇటు ఓగటం ప్రారంభించింది. వెంటనే ఆ పడవ నడిపేవాడు అంటున్నాడు, అయ్యా మహాజ్ఞాని గారు, ఈ పడవ పడిపోయే పరిస్థితికి వచ్చింది, మనం ఇద్దరమే ఉన్నాం కదా, నాకైతే ఒకటి మాత్రం తెలుసు, నదిలో ఎప్పుడైనా పడవ బోర్ల తిరిగే ప్రమాదం జరుగుతున్నప్పుడు, పడవ దొర్లిపోయే ప్రమాదం వచ్చినప్పుడు నాకు ఈత కొట్టడం మాత్రం వచ్చు, కాబట్టి ఇదిగో ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే నీకు కూడా ఈత కావాలి, వచ్చా అడిగాడు. ఆ జ్ఞానవంతుడు అంటున్నాడు, లెక్కలొచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, ప్రపంచ భాషలన్నీ వచ్చు, ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా తెలుసు, ఒరే ఈత కొట్టడం చేత కాదురా నాకు, ఎలాగైనా నన్ను బయటికి చేర్చరా. ఆ పడవ నడిపేవాడు అంటున్నాడు, ఈత కొట్టేటప్పుడు ఒక్కడిని మాత్రమే కొట్టాలండి, రెండో వాడిని భుజాన వేసుకొని ఈత కొట్టడానికి వీలు పడదు, నేను కూడా మునిగిపోతాను. కాబట్టి పడవ అప్పటికే బోర్లు తిరిగిపోతూ ఉంది. వెంటనే వాడు దూకేశాడు, ఈత కొడుతూ వెళ్ళిపోతున్నాడు. మహాజ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి దానిలో మునిగిపోతూ అంటున్నాడు, ఒరే నన్ను ఒడ్డుకు చేర్చరని. వారి జ్ఞానము వెర్రితనం అయిపోయింది. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు వాళ్ళ జ్ఞానం గొప్పదని, నేను జ్ఞానవంతుడే అని. నువ్వెంత జ్ఞానవంతుడివైనా నీ జ్ఞానం వెర్రితనమే. ఏసఐ నీలో పుడితే జ్ఞానులు నీ దగ్గరకు వస్తారు. దేవుడిచ్చేటువంటి జ్ఞానం గొప్పది, ఆ జ్ఞానంతో నీవు నింపబడతావు. జ్ఞానులు సహితము నీ దగ్గరకు వచ్చి తెలుసుకునే పరిస్థితి వస్తుంది. అందుకనే వాక్యం చెబుతుంది, బెత్లహేము ఎలాంటి గొప్పతనం లేనిదైనా, ఆ బెత్లహేము గ్రామము జ్ఞానులను ఆకర్షించింది, జ్ఞానులను తనలోనికి రప్పించుకుంది. ప్రదేవుని బిడ్డలారు గమనించండి, మూడో విషయాన్ని చెప్తున్నాను, గొర్రెల కాపరులు ఆ గ్రామాన్ని దర్శించారు. యేసయ్య పుట్టినప్పుడు కేవలం ఆయన ధనికుల కొరకే పుట్టలేదు, ఎదిగో పేదవారి కోసం కూడా గొర్రెల కాపరులు కూడా అక్కడికి వచ్చారు. గొర్రెలు అనేవి సంపదకు గుర్తుగా ఉన్నాయి, సంపద గుర్తుగా ఉన్నాయి. ఈ లోకంలోని ఎక్కువ పిల్లలను పెట్టేవి పశు సంపదలో ఏవైనా ఉన్నామంటే గొర్రెలే. ప్రియులరా, అన్ని జాతి జంతువులలో పశు జాతిలోని ఎక్కువ పిల్లలను పెట్టగలిగినవి గొర్రెలు మాత్రమే. బహుగా ఫలించేటువంటి ఆ గొర్రెల కాపరులు అక్కడికి వచ్చారు, గొర్రెల వెంట పెట్టుకొని. దేవుడిచ్చినటువంటి ఆలోచనను బట్టి నేను ఒక మాట చెప్తున్నాను, ఎప్పుడైతే యేసయ్య ఆ బెత్లహేములో పుట్టాడో అక్కడకు
విస్తారమైన సంపద వచ్చింది. ఈనాటికి ప్రపంచంలోని అనేక మంది అక్కడికి వెళ్ళి చూస్తూ వారి డబ్బంతా అక్కడ ఖర్చు పెడుతూ వస్తున్నారు. ప్రస్తుతము ప్రపంచంలోని బాగా సంపాదన కలిగినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది బెత్లహేము ప్రాంతమే. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు అక్కడికి పుట్టాడు. ప్రదేవుని పిల్లలు గమనించండి, దాని సంపాదన వ్యాపారమో, దాని సంపాదన వస్త్ర భయంకరమైనటువంటి గొప్ప గొప్ప వ్యాపారాలు ఏవో అక్కడ లేవు. కేవలం యేసు 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 పుట్టాడు కనుకనే దేవుడు ఆ సంపద ఇచ్చాడు దానికి. ఈరోజు నీవు కూడా నీవెలాంటి పని చేసినా, ఎలాంటి చిన్న వ్యాపారివైనా, చిన్న పని చేసుకునే వ్యక్తివైనా, యేసు నీలో ఉంటే నీకు కలిగే సంపద అది విస్తారమైనదిగా ఉంటుంది. నా ప్రియ దేవుని పిల్లారా గమనించండి, దేవుని వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ గ్రామము స్వల్పమైనదే కానీ ఈరోజు ధనవంతమైనటువంటి గ్రామంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, మూడు విషయాలను. పరలోకము అక్కడికి దిగివచ్చింది. రెండవది, మహాజ్ఞానులు ఆ గ్రామాన్ని చూసి కొన్ని గొప్ప విషయాలు తెలుసుకోగలిగారు. మూడవ విషయము, గొర్రెలు అక్కడికి వచ్చే సంపద అక్కడికి వచ్చింది. ఇప్పుడు ఆ బెత్లహేము యొక్క పరిస్థితి మారిపోయింది. బెత్లహేము యొక్క స్థితిగతులు మారిపోయాయి. దేవుని బిడ్డలారా, బెత్లహేములో నుంచి బయటికి వెళ్ళొద్దు, బెత్లహేము లోపలికి రావడమే నేర్చుకోవాలి మనం. ఈరోజు మన జీవితాల్లో ఎలా ఉన్నాం, మన జీవితాలని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే బెత్లహేము లాంటి స్థితి అయి ఉండొచ్చు నీది. మీ గ్రామంలో నీవు చాలా భేదవాడు అయి ఉండొచ్చు, మీ గ్రామంలో చాలా తెలివి తక్కువ వ్యక్తి అయి ఉండొచ్చు. నువ్వు నీకు ఎలాంటి యోగ్యత లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, పదవి లేకపోవచ్చు, ఉన్నతమైన స్థలం లేకపోవచ్చు, ఉన్నతమైన బిల్డింగ్ లేకపోవచ్చు, ఉన్నతమైనటువంటి యోగ్యత ఏది లేకపోవచ్చు. అయినను యేసయ్య నీలో పుడితే అన్నీ నీ దగ్గరికే వస్తాయి, అంతా నీ దగ్గరికే వస్తుంది. నా మాటలు ముగించడానికి ముందు నువ్వు జాగ్రత్తగా విను. పెంట కుప్పల మీద దీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే. ఆయన నమ్మి విశ్వాసం ఉంచి ఆయన నీ హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడి, యేసయ్య నాలో నీవు పుట్టాలి, నాలో నీవు పుట్టాలి, బెత్లహేములో పుట్టినట్టుగా నాలో పుట్టాలి. చాలామంది మా గ్రామంలో పుడితే బాగుండు, యెరూషలేములో కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు, యేసయ్య ఇంత గొప్ప సిటీలో పుడతాడని. నజరేతులో కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ గ్రామంలో అమ్మాయికే కదా గర్భం వచ్చింది, ఆమె అక్కడే ప్రసవిస్తుందని. చాలా గ్రామాలు ఎదురు చూస్తున్నాయి, కానీ యేసయ్య ఎన్నుకున్నటువంటి గ్రామం బెత్లహేం. ఈరోజు ఒకవేళ చాలామంది ఉన్నతమైన స్థితిలో ఉండడం నువ్వు చూస్తున్నావేమో, చాలామంది వారు చాలా హైయెస్ట్గా ఉన్నారనుకుంటున్నావేమో, కానీ నీవే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే యేసయ్యను అంగీకరించడానికి, హృదయపూర్వకంగా నీలో చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఆయన నిన్ను ఎలాంటి స్థితిలోనైనా పైకి తీసుకొని రాగలిగిన వాడు. యోసేపు పాడైపోయిన గుంటలో ఉన్నవాడిని బయటికి తీసుకుని వచ్చి గొప్ప రాజుగా చేయలేదా? ప్రియ దేవుని పిల్లలు గమనించండి, అబ్రహాము ఏమీ లేనివాడిగా ఉన్నప్పుడు గొప్ప ధనవంతుడిగా చేయలేదా? యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు అతని జీవితంలో ఏమీ లేనివాడిగా, తన శరీరం కూడా కుళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నవాడిని దేవుడు మళ్ళీ పైకి తీసుకుని వచ్చి రెండంతల ఆస్తినిచ్చి రెండంతల ఆశీర్వాదంతో నింపలేదా? ఈరోజు మన జీవితంలో కూడా మనము ఆలోచిద్దాం, పరిశీలన చేసుకుందాం, మన జీవితాన్ని బాగు చేసుకోండి. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే యేసయ్యను వెంబడించడం నేర్చుకో. యేసయ్యను ఆహ్వానించు, నా హృదయంలోకి రమ్మని నువ్వు పిలు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఈ మాటలు ముగించుకు మునుపు చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి
నువ్వు తల్ల వంచి కళ్ళు మూసుకుంటే ఈ మాటలు నాతో కలిసి నువ్వు కూడా ప్రార్థన చేయి. ఈ ప్రార్థనలు ఏకీభవించు. యెస్సయ్యా నాలో పుట్టాలయ్యా, నేనున్న స్థితిలో నుండి నన్ను పైకి నీవే తీసుకుని రావాలి. నా వ్యాపారం కానీ, నాకున్న ధనము కానీ, నాకున్న ఆస్తి కానీ, నాకున్నటువంటి హోదా కానీ, నాకున్నటువంటి ఏ స్థితిగతి కూడా నన్ను ఒక ఉన్నతమైన స్థితిలోని తీసుకొని రాలేదు ప్రభా. నీవు నాలో ఉంటేనే కానీ, నాలో పుడితేనే కానీ నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండలేను. నీవే నన్ను ఆ స్థితిలోనికి బెత్లెహేమునిది ఎలాగ తీసుకుని వచ్చేవో అలాగ తీసుకుని వచ్చి నన్ను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన యేసు నామం పేరిట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లరా, గమనించండి, దేవుని వాక్యం వింటున్న మీరు ఒకవేళ ఇంతవరకు యేసు క్రీస్తుని హృదయంలో చేర్చుకోనకపోతే, అంగీకరించకపోతే, యేసు ప్రభుని నీ హృదయంలో పుట్టాలని కోరుకోకపోతే, ఇప్పుడైనా మీరు సిద్ధపడండి. మీ ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనులను కలవండి, వారితో మాట్లాడండి. యేసయ్య నాలో పుట్టాలని ఆశపడుతున్నాను, యేసయ్య ద్వారా నేను గొప్ప స్థితిలోకి వెళ్ళాలని అనుకుంటున్నాను, నాకు మీరు సహాయం చేయండి. దైవజనులను కోరండి, వారు మీతో మాట్లాడతారు, మిమ్మల్ని బలపరుస్తారు. తద్వారా మీరు బెత్లెహేము ఎలా దీవించబడిందో అలా దీవించబడతారు. అట్టి కృప దేవుడు మీకు దయచేసి నడిపించును గాక. దయచేసి గమనించండి, మరి కల్వరి ఆత్మీయ గీతాలు అనేటువంటి పాటల పుస్తకాన్ని ప్రింట్ చేస్తున్నాం. దాని కొరకు ప్రార్థన చేయండి. త్వరలో అవి మరి మీ అందరికీ అందుబాటులోనికి రావాలని ఆశపడుతున్నాం. వాటి కొరకై మీరు ప్రార్థించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.